ప్రెసెంట్ ఈరోజు క్లాస్ లో మనం జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. వాట్ ఈస్ జావాస్క్రిప్ట్ అండ్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ ఇన్ జావాస్క్రిప్ట్, వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మౌంట్ అవర్ టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జావాస్క్రిప్ట్ లో ఉన్న బ్రీఫ్ ఓవర్వ్యూ చూసుకుంటే, జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ వర్సటైల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రైమర్లీ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. సో జావాస్క్రిప్ట్ అన్నది మనము నార్మల్లీ ఇన్ జనరల్ యూజ్ చేసేది వెబ్ డెవలప్మెంట్ వైజ్ మనం యూజ్ చేస్తాం. సో వెబ్ డెవలప్మెంట్ లో ఎలా యూజ్ చేస్తామంటే, బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ పర్పస్ తోని యూజ్ చేస్తాము. సో అలా యూజ్ చేయాలంటే వి యూజ్ సమ్ లైబ్రరీస్. సో కొన్ని లైబ్రరీస్ యూజ్ చేసుకొని, జావాస్క్రిప్ట్ లో ఉన్న సమ్ లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనము బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ రెండిట్లో యూజ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ మనము ఈరోజు క్లాస్ లో జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ డేటా టైప్స్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇట్ యాడ్స్ ఇంటరాక్టివ్ అండ్ డైనమిక్ కంటెంట్ టు ది వెబ్సైట్స్. సో నార్మల్లీ ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో అనేది ఇట్స్ ఏ స్టాటిక్ వెబ్సైట్. సో స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటి, మనకు సింగిల్ పేజ్ వెబ్సైట్. సో అందులో మనకు ఏ యొక్క కంటెంట్ని మోడిఫై చేయలేము. సో కంటెంట్ని మనం మోడిఫై చేయలేము, ఆర్ ఎల్స్ డైనమిక్ గా వితౌట్ రిఫ్రెషింగ్ ది వెబ్ పేజ్. సో వితౌట్ రిఫ్రెషింగ్ ది వెబ్ పేజ్ మనము కంటెంట్ని చేంజ్ చేయలేము. సో ఈ యొక్క జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం ఏం చేయగలమంటే, మనము మన యొక్క వెబ్సైట్ని డైనమిక్గా అండ్ ఆల్సో ఇంటరాక్టివ్గా క్రియేట్ చేయగలం. సో డైనమిక్ కంటెంట్ అంటే వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ చేంజ్ చేయడం. సో వితౌట్ రీఫ్రెషింగ్ ది వెబ్ పేజ్, సో వెబ్ పేజ్ని రీఫ్రెష్ చేయకుండా మనం ఏం చేయగలం, వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని చేంజ్ చేయగలం. సో దట్స్ ది యూజెస్ ఆఫ్ మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ జావాస్క్రిప్ట్. జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం ఏం చేయగలమంటే, వెబ్ పేజెస్ని ఆర్ వెబ్సైట్స్ని డైనమిక్గా డైనమిక్ కంటెంట్ని యాడ్ చేయగలం. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై బెర్నార్డ్ ఈచ్ ఇన్ 1995. సో 1995లో డెవలప్ చేశారు. అక్కడి నుంచి మనకు సమ్ లైబ్రరీస్ ఇవన్నీ యాడ్ అవుతూ వచ్చాయి. సో ఇప్పుడైతే ప్రజెంట్ దీన్ని బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేస్తున్నారు. సో దట్స్ ది నోడ్ జిఎస్, రియాక్ట్ ప్లస్ నోడ్ జిఎస్, ఈ రెండింటిని యూజ్ చేసుకొని బోత్ ఫ్రంట్ ఎండ్ కోసం రియాక్ట్ జిఎస్ యూజ్ చేస్తారు, మన బ్యాక్ ఎండ్ పర్పస్ కి నోడ్ జిఎస్ యూజ్ చేసుకొని కంప్లీట్ వెబ్సైట్ ని క్రియేట్ చేస్తారు. సో వితౌట్ యూజింగ్ జావా స్ప్రింగ్ బూట్స్ అండ్ పైథాన్ లైబ్రరీస్. ఇనిషియలీ నేమ్డ్ లైవ్ స్క్రిప్ట్, సో లేటర్ రీనేమ్డ్ యాజ్ జావా స్క్రిప్ట్. ఫస్ట్ డెవలప్ చేసినప్పుడు దీనికి నేమ్ ఏమని పెట్టారు, లైవ్ స్క్రిప్ట్ అని పెట్టారు. తర్వాత దీన్ని జావాస్క్రిప్ట్ కింద కన్వర్ట్ చేశారు. టోటల్లీ ఈ యొక్క జావాస్క్రిప్ట్ అన్నది ఒక సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఇట్ ఈస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ డైనమిక్ ది కంటెంట్ ఇన్ ఏ వెబ్సైట్. దట్స్ ది సింపుల్ ఆన్సర్. నెక్స్ట్ స్లైడ్ లో వై జావాస్క్రిప్ట్. So JavaScript is so widely used for both client side and server side scripting. So client side ante manu web pages anukovachu. So server side ante back end. So front end, both front end and back end use chestaru. So client side ante manaku kanipinche web page, and server side ante manaku back end lo jarige process. సో బోత్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ మనము ఈ యొక్క జావాస్క్రిప్ట్ ని యూజ్ చేయొచ్చు. ఎనేబుల్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్.
దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం డైనమిక్ గా కంటెంట్ ని చేంజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో మన యొక్క వెబ్ పేజ్ కొని లోడింగ్ స్పీడ్ అనేది రిడ్యూస్ అవుతుంది. అండ్ ఆల్సో లోడింగ్ స్పీడ్ రిడ్యూస్ అవడం వల్ల మనకి ఏం జరుగుతుంది, కస్టమర్ సమ్ మోర్ ఇంటరాక్టివ్ గా ఉంటాడు. ఆల్సో ఎక్కడ కానీ కొంచెం లాగ్ ఇష్యూస్ లాగా ఫీల్ అవ్వడు, ఐ మీన్ ఫీల్ అవ్వడు. ఇప్పుడు సపోజ్ మనము బ్యాక్ ఎండ్ నుంచి డేటాను తీసుకోరాకన్నా సింగిల్ వెబ్ పేజ్ లో డైనమిక్ గా కంటెంట్ ని సెట్ చేయడం అంటే ఇది సింపుల్ గా ఉంటుంది. సో లోడింగ్ లో సపోజ్ మనము ఇప్పుడు నెక్స్ట్ టుడూ లిస్ట్ కనుక చేసామంటే దానికి బ్యాక్ ఎండ్ అనేది అవసరం ఉంది. సో టుడూ లిస్ట్ లో మనం ఏం చేస్తాం, సో టోటల్ స్క్రిప్టింగ్ సంబంధించిన స్క్రిప్ట్ ఐ మీన్ కోడ్ మొత్తం రాస్తాం. సో అందులో ఏం చేస్తామంటే మనం బ్యాక్ ఎండ్ కి కనెక్ట్ చేయకుండానే మనం ఎంటర్ చేసే ఇన్పుట్స్ వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత డైనమిక్ గా యాడ్ అయ్యేలాగా సెట్ చేస్తాం. సో దానికి మనకి ఏమో జరుగుతుందంటే వెబ్ పేజ్ లోడ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో వన్స్ మనకు బ్యాక్ ఎండ్ నుంచి డేటాని డిస్ప్లే చేయాలి అంటే మనకు వెబ్ పేజ్ అనేది లోడ్ అవుతుంది. సో అలా కాకుండా బ్యాక్ ఎండ్ తో సంబంధం లేకుండా ఓన్లీ ఫ్రంట్ ఎండ్ సైడే అయితే మనకు వెబ్ పేజ్ లోడ్ అవ్వదు. సో లోడ్ అవ్వకుండా మనకు కంటెంట్ అన్నది డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంది అంటే ఆ యొక్క వెబ్సైట్ అన్నది జావాస్క్రిప్ట్ తో బిల్డ్ చేశారని అర్థం. జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని మనం ఎలా బిల్డ్ చేయడం అంటే సపోర్ట్స్ వేరియస్ ఫ్రేమ్ వర్క్స్ అండ్ లైబ్రరీస్ లైక్ రియాక్ట్, యాంగులర్ అండ్ వ్యూ జేస్. సో రియాక్ట్, యాంగులర్, వ్యూ జేస్ అంటే ఇట్స్ ఆల్ ఆర్ సమ్ ఫ్రేమ్ వర్క్స్. ఈ ఫ్రేమ్ వర్క్స్ ఏంటంటే డిఫాల్ట్ గా సమ్ ఫంక్షన్స్ అండ్ సమ్ మెథడ్స్ అనేటివి ఉంటాయి. వాటిని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని మన యొక్క వెబ్ పేజ్ ని క్రియేట్ చేస్తాం. వాటిని ఇంపోర్ట్ చేసుకొని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేయాలంటే జావాస్క్రిప్ట్ యొక్క బేసిక్స్ తెలిసి ఉండాలి. సో జావాస్క్రిప్ట్ యొక్క బేసిక్స్ తెలుసుంటేనే మనము యొక్క రియాక్ట్, యాంగులర్ అండ్ వ్యూ జేఎస్ ని ఎలా యూజ్ చేయాలన్నది తెలుస్తుంది మనకి. సో బేసిక్స్ లైక్ అప్ టు డామ్ మానిపులేషన్స్ వరకు మనం నేర్చుకోవాలి. సో అక్కడ వరకు నేర్చుకోవాలంటే మనము యొక్క రియాక్ట్, యాంగులర్ కావచ్చు, వ్యూ జేఎస్ కావచ్చు, ఈ యొక్క ఫ్రేమ్ వర్క్స్ ఎలా వర్క్ అవుతాయి అండ్ ఆల్సో మనము కంటెంట్ ని ఎలా డిస్ప్లే చేయాలి, ఏ యొక్క లైబ్రరీస్ ని ఇంపోర్ట్ చేసుకొని చేయాలన్నది అర్థం, ఐ మీన్ సమ్ నాలెడ్జ్ అనేది వస్తుంది, బేసిక్ నాలెడ్జ్. వాటిని తెలుసుకోవాలంటే ఫస్ట్ యు హ్యావ్ టు గో ఫర్ జావాస్క్రిప్ట్ బేసిక్స్. ఈ బేసిక్స్ లో మీకు ఫస్ట్ వచ్చేది హౌ టు రైట్ జావాస్క్రిప్ట్ సింటాక్స్. సో జావాస్క్రిప్ట్ సింటాక్స్ ఎలా రాయాలనేది తెలుసుకుంటారు. సో జావాస్క్రిప్ట్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటాయంటే మనము స్క్రిప్ట్ ట్యాగ్లో, సో స్క్రిప్ట్ అన్నది ఏంటి, ఇట్స్ అన్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. సో ఆ హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపల మనము జావాస్క్రిప్ట్కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని ప్లేస్ చేస్తాం. ఆర్ ఎల్స్ వీ యూజ్ సమ్ ఎక్స్టర్నల్ స్క్రిప్ట్. ఎలా అయితే మనము సిఎస్ఎస్ ని ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టైలింగ్ యూజ్ చేస్తామో సేమ్ దట్స్ లైక్ జావా స్క్రిప్ట్ కొని మనము ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు అండ్ ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ యూజ్ చేయొచ్చు. ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అంటే ఇన్సైడ్ ది హెచ్టిఎంఎల్. సో ఇన్సైడ్ ది హెచ్టిఎంఎల్ మనము స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని కనుక జావా స్క్రిప్ట్ కనుక బిల్డ్ చేయాలి. జావా స్క్రిప్ట్ క్వరీస్ కనుక రాస్తే దాన్ని అటు ఐ మీన్ దాన్నే మనము ఇంటర్నల్ జావా స్క్రిప్ట్ అంటాం. సో ఎక్స్టర్నల్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది, ఐ మీన్ సపరేట్ ఒక స్క్రిప్టింగ్ ఫైల్ అనేది క్రియేట్ చేసుకొని అందులో మనము రాసిన జావా స్క్రిప్ట్ ని, సో లింక్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకొని మనము హెచ్టిఎంఎల్కి లింక్ చేస్తాం.
దట్ ఈస్ ఎక్స్టర్నల్ జావాస్క్రిప్ట్ సేమ్ లైక్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సో జావాస్క్రిప్ట్ కోడ్ ఈస్ టైపికలీ ఎంబెడెడ్ విత్ హెచ్టిఎంఎల్ సో ఈ యొక్క హెచ్టిఎంఎల్ ట్యాగ్ లోపల మనము జావాస్క్రిప్ట్ ఒక ట్యాగ్స్ ని రాస్తాం సో సింటాక్స్ రిసెంబుల్ జావా అండ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటాయి జావా అండ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి సమ్ సిమిలర్ గా ఉంటాయి మోస్ట్లీ జావా ప్రోగ్రామింగ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటాయి బట్ ఇందులో మనకు వితౌట్ లూప్స్ కాన్సెప్ట్స్ మనం యూజ్ చేయగలం సో జావా అనేది ప్యూర్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇందులో మనకు క్లాసెస్ ని క్రియేట్ చేయకుండా కానీ మనము జావా స్క్రిప్ట్ ని యూజ్ చేయొచ్చు జావా అయితే మనము సమ్ సింగిల్ లైన్ కొని డిస్ప్లే చేయాలంటే వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ క్లాస్ సో క్లాస్ ని క్రియేట్ చేస్తేనే మనము ఆ యొక్క సింగిల్ లైన్ ని డిస్ప్లే చేయగలం ప్రింట్ చేయగలం ఇంది జావా స్క్రిప్ట్ మనకు క్లాసెస్ ని క్రియేట్ చేయాలి అనే మ్యాండేటరీ ఏమి లేదు సో వితౌట్ క్లాసెస్ మనము జావా స్క్రిప్ట్ కోడ్ ని రాయొచ్చు ఇన్ జావా వీ హ్యావ్ టు క్రియేట్ క్లాసెస్ సో క్లాసెస్ ని క్రియేట్ చేస్తేనే మనము జావాని రన్ చేయగలం ఈ జావా స్క్రిప్ట్ లో కొన్ని ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి దట్స్ అడ్వాన్స్ లెవెల్ సో ఇక్కడ అలర్ట్ అన్నది అలర్ట్ అన్నది వన్ టైప్ ఆఫ్ మెథడ్ సో ఈ అలర్ట్ మెథడ్ ని యూస్ చేసుకుని మనం ఏం చేయగలమంటే సమ్ వెబ్ పేజ్ లో మీరు కనుక యూజ్ చేస్తూ ఉంటే సమ్ అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది ఇన్ కేస్ సమ్ పాస్వర్డ్ కనుక మిస్ మ్యాచ్ ఎంటర్ చేసిన ఆర్ ఎల్స్ ఓటీపీ ఇన్వాలిడ్ ఓటీపీని కనుక మనం పాస్ చేసినా కానీ సమ్ ఎర్రర్ అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది సో అది ఎలా వస్తుందో కూడా నేను చెప్తాను సో నెక్స్ట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ సో వీటి గురించి సమ్ బేసిక్ ఐడియాని జస్ట్ తెలిసి పెట్టుకోండి నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇన్డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ సో వేరియబుల్స్ ఆర్ కన్సిడర్డ్ ఫర్ స్టోరేజ్ స్టోరింగ్ డేటా వాల్యూస్ ఇట్స్ ఆల్ ఆర్ సేమ్ అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి వేరియబుల్స్ అంటే యూజ్డ్ ఫర్ స్టోరింగ్ ఆఫ్ డేటా సో వేరియబుల్స్ మనం ఎందుకు క్రియేట్ చేస్తాం ఏవైనా సమ్ డేటాని స్టోర్ చేసుకోవడం కోసం వి క్రియేట్ వేరియబుల్స్ సో డైనమిక్లీ టైప్డ్ టైప్ ఈస్ డెటర్మైన్డ్ ఎట్ రన్ టైమ్ సో మనకు కావాలి అంటే వీటిని యొక్క డేటా టైప్స్ ని మనం డైనమిక్ గా చేంజ్ చేస్తూ ఉండొచ్చు ఇన్ ద రన్ టైమ్ లో ఇన్ కేస్ మనకు నేమ్ ఈక్వల్స్ టు సమ్ డబుల్ కోట్స్ లో జాన్ అనిచ్చాము సేమ్ అదే విధంగా నేమ్ ఈక్వల్స్ టు సింగిల్ కోట్స్ లో ఆర్ డబుల్ కోట్స్ లో 30 అని ఇచ్చిన కానీ అది యాక్సెప్ట్ చేస్తుంది సో మనం అక్కడ ఏం చేస్తున్నాం ఇనిషియలీ ఇంట్ డేటా టైప్ లో ఉన్న వాల్యూని స్ట్రింగ్ డేటా టైప్ లోకి చేంజ్ చేస్తుంది అండ్ ఆల్సో ఈ యొక్క డేటా టైప్స్ లో మీరు ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏవైనా నేర్చుకోవాలి అంటే దీనికి సమ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది లైక్ స్ట్రింగ్ వాల్యూస్ ని అంటే ఇంటీజర్ వాల్యూస్ ని మనం స్ట్రింగ్ లో కనుక ఇచ్చామంటే వాటి మీద సమ్ ఆపరేటర్స్ కనుక యూజ్ చేసామంటే మ్యాథమెటిక్ ఆపరేషన్స్ సో వాటిల్లో మనకు వర్క్ అవుతాయి సో ఇంటీజర్ టు స్ట్రింగ్ సో అవన్నీ ఇన్ ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం బేసిక్ గా ఇక్కడ సింటాక్స్ లో ఇచ్చిన డేటా టైప్స్ ఏవి స్ట్రింగ్ అండ్ నెంబర్ అండ్ ఆల్సో బూలియన్ సో నెంబర్ ఈస్ నథింగ్ బట్ ఇంటీజర్ డేటా టైప్ సో ఇంటీజర్ అనేది 30 సో 30 ఇస్ ది ఇంటీజర్ డేటా టైప్ అండ్ బూలియన్ అన్నది ట్రూ ఆర్ ఫాల్స్ సో నల్ అన్డిఫైన్డ్ అండ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ ఈ యొక్క నల్ డేటా టైప్స్ అండ్ అన్డిఫైన్డ్ డేటా టైప్స్ మనకు
డేటా టైప్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. సో బస్ టుడే క్లాసెస్లో సమ్ బేసిక్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి. సో వాట్ ఆర్ ది డేటా టైప్స్ అంటే స్ట్రింగ్, నెంబర్, బులియన్, నల్ అండ్ అన్డిఫైన్డ్. సో దీస్ ఆర్ ది డేటా టైప్స్. సో ఇంటీజర్స్ లో మనకు రిమైనింగ్ అదర్ డేటా టైప్స్ ఉంటాయి, లైక్ నెంబర్స్ లో ఇంట్, ఫ్లోట్. సార్ డేటా టైప్ లో ఆల్ఫాబెట్స్ కు వాడేది ఏంటి సార్? స్ట్రింగ్ మామూలుగా స్క్రీన్ డేటా. ఇది మామూలుగా SQL అయితే వేర్ కేర్ 2 యూస్ చేస్తాం. వేర్ కేర్ ఇవి యూస్ చేస్తాం. ఇందులో అయితే మనము స్ట్రింగ్ యూస్ చేస్తాం, స్ట్రింగ్ డేటా టైప్. ఇక్కడ వేర్ అన్నది వేరియబుల్ ని డిక్లేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇది ఒక డేటా టైప్ కాదు వేర్ అన్నది. వేర్ అన్నది డేటా టైప్ ఆర్ ఎస్ వేరియబుల్ ని డిక్లేర్ చేయడం కోసం వేర్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేస్తాం మనం. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ వేర్, వీ హ్యావ్ ఆల్సో లెట్ అండ్ కాన్స్ట్ అనేవి ఇంకొక రెండు ఉన్నాయి. సో ఆ మూడు, ఈ మూడు కొని మనము వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో వేరియబుల్ ని డిక్లేర్ చేయడం అంటే, సో వేర్ నేమ్, సో నేమ్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్. సో దీన్ని మనము క్రియేట్ చేసాం యూజింగ్ వేర్. సో వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుని మనము నేమ్ అనే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాం. లైక్ వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని నెంబర్ టైప్ ఉన్న వేరియబుల్ ని క్రియేట్ చేసాం. వేర్ కీవర్డ్ యూజ్ చేసుకుని మనము బూలియన్ డేటా టైప్ ఉన్న వేరియబుల్ ని క్రియేట్ చేసాం, ఈ స్టూడెంట్ అని. సో ఈ యొక్క వేరియబుల్ యూజ్ చేసుకొని, ఐ మీన్ వేర్ ని యూజ్ చేసుకొని ఎనీ డేటా టైప్, ఎనీ డేటా టైప్స్, ఏ డేటా టైప్స్ కన్నా మనము వేరియబుల్ ని క్రియేట్ చేయాలి యూజింగ్ నాట్ ఓన్లీ వేర్, యూ హ్యావ్ లెట్ అండ్ కాన్స్ట్. సో లెట్ ఎప్పుడు యూజ్ చేయాలి, కాన్స్ట్ ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ వేర్ ఎప్పుడు యూజ్ చేయాలన్నది నేను ఇన్ డీటెయిల్గా సో వేరియబుల్ క్లాసెస్లో చెప్తాను. బికాస్ అవి ఎందుకు యూజ్ చేస్తాం అండ్ ఏ టైంలో యూజ్ చేస్తాం అని తెలిసి పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఉంది కదా. సో ప్లస్, మైనస్, డివైడెడ్, మాడ్యులో, ఇవే డేటా ఆపరేటర్స్. నార్మల్గా మీరు ప్రీవియస్ క్లాసెస్లో, ఐ మీన్ ప్రీవియస్ ఏవైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కనుక నేర్చుకుంటే సేమ్ ఆపరేటర్స్ ఇందులో కొన్ని ఉంటాయి. అండ్ స్క్రిప్టింగ్ జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ వేరియస్ ఆపరేటర్స్ లైక్ అర్థమెటిక్, అసైన్మెంట్, కంపారిజన్, లాజికల్, ఎక్సెట్రా. ఇవన్నీ నార్మల్ సి ప్రోగ్రామ్ నుంచి వచ్చే డేటా, ఐ మీన్ ఆపరేటర్స్. సో వాటిలో ఏం పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. బట్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసే సింటాక్స్ అనేది మారుతాయి. నార్మల్లీ పైథాన్ లో అయితే మనం ఏం చేస్తాం, డైరెక్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 5, వై ఈక్వల్స్ టు 2, జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై అని ఇస్తాం. అంతేగాని ఈ యొక్క వేర్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి. సో ఇన్ కమింగ్ టు సి ప్రోగ్రామింగ్, మనం ఏం చేయాలి, ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ లో అయితే దాని యొక్క డేటా టైప్ ని ఫస్ట్ మెన్షన్ చేయాలి, తర్వాత వేరియబుల్ నేమ్, ఆఫ్టర్ ఈక్వల్స్ టు వాల్యూ. ఇక్కడ మనము డేటా టైప్ ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ డైనమిక్ గా మనకు డేటా టైప్ ని తీసుకుంటుంది. ఇన్ కేస్ మనము వేర్ ఎక్స్ ఈక్వల్స్ టు హరి అని ఇచ్చామంటే అది ఒక స్ట్రింగ్ డేటా టైప్ కింద ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో మనం అక్కడ డేటా టైప్ ని మెన్షన్ చేయాల్సిన అవసరం లైక్ పైథాన్. పైథాన్ లో ఎలా అయితే మనము డేటా టైప్ ని మెన్షన్ చేయము, సేమ్ ఇందులో కూడా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వి మస్ట్ అండ్ షుడ్ యూస్ దిస్ వేర్. ఈ వేర్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని మనం వేరియబుల్ ని క్రియేట్ చేయగలం. ఇన్ కేస్ మనము ఈ యొక్క వేర్ అనే కీవర్డ్ ని యూజ్ చేయకుండా ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసామంటే వి గాట్ ఎర్రర్. సో ఒక ఎర్రర్ అనేది త్రో చేస్తుంది.
అవన్నీ ప్రాక్టికల్ గా మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. సో దట్స్ అబౌట్ దిస్ స్లైడ్. ఈ జావా స్క్రిప్ట్ ని మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోగలరు అనే టాపిక్ ని కనుక చూసుకుంటే, నార్మలీ మనకు ఇన్ ది ఎవ్రీ క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఎల్స్ ఎనీ ఇంటర్నెట్ బ్రౌజర్, దాన్ని ఓపెన్ చేసి మనకు రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఏమంటుంది ఇన్స్పెక్ట్, ఒక క్రోమ్ బ్రౌజర్ ఎనీ బ్రౌజర్ ని ఓపెన్ చేసి మనకు ఇన్స్పెక్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఇన్స్పెక్ట్ ని కనుక క్లిక్ చేసామంటే ఈ యొక్క క్రోమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సో దీని యొక్క హెచ్టిఎంఎల్ కోడ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మనకు దీంతో పని లేదు. సో ఓన్లీ వి ఫోకస్ ఆన్ కన్సోల్. ఈ యొక్క కన్సోల్లో మనము జావా స్క్రిప్ట్ కి సంబంధించిన ప్రాక్టీస్ అనేది ఇక్కడ చేయొచ్చు. లైక్ మనము ఏదైనా సమ్ ఏదైనా మెసేజ్ ని కనుక డిస్ప్లే చేయాలి అంటే, ఆర్ ఎల్స్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన ఈ యొక్క ఆపరేటర్స్ ఎలా వర్క్ అవుతాయన్నది చూద్దాం. సో ఫస్ట్ వితౌట్ వేర్, వితౌట్ వేర్ కీవర్డ్ ని యూజ్ చేసుకుని నేను ఒక వేరియబుల్ ని క్రియేట్ చేస్తాను. లైక్ ఎక్స్ ఈక్వల్స్ టు ఐఎమ్ గివింగ్ సమ్ వాల్యూ దట్ ఈస్ 50 అండ్ ఎంటర్. నెక్స్ట్ వై ఈక్వల్స్ టు 20 ఎక్స్ ప్లస్ వై. అండ్ నెక్స్ట్ దీన్ని మనం ప్రింట్ చేయాలి అంటే వి యూస్ కన్సోల్. సో కన్సోల్ డాట్ లాగ్. సో కన్సోల్ డాట్ లాగ్. ఇందులో మనకు ఎక్స్ ప్లస్ వై. సో 70. సో మనకు 70 అన్నది రిటర్న్ చేసింది. బట్ మనము ఈ యొక్క వేరియబుల్స్ ని వితౌట్ వేర్ కీవర్డ్ యూస్ చేసుకొని రన్ చేసాం. వితౌట్ వేర్ కీవర్డ్ ని యూస్ చేసుకొని ఆర్ ఎల్ సమ్ వేరియబుల్ డేటా టైప్స్ వేరియబుల్ ని క్రియేట్ చేయడం కోసం సమ్ కీవర్డ్స్ చెప్పాను కదా, వేర్ లెట్ అండ్ కాన్స్ట్. వీటిని యూజ్ చేయకుండా మనం రన్ చేస్తే ఇన్ ద డైనమిక్ వెబ్ పేజ్ లో మనకు ఎర్రర్స్ అనేవి త్రో చేస్తాయి. బట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాం. అండ్ ఆల్సో మనకి ఇక్కడ నెక్స్ట్ లైన్ లో అన్డిఫైన్డ్ వచ్చింది. అన్డిఫైన్డ్ ఈజ్ ఎన్ సమ్ డేటా టైప్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డేటా టైప్. నెక్స్ట్ సేమ్ ఈ యొక్క కన్సోల్ ని ఐ మీన్ పేస్ట్ చేసి రన్ చేశాను. మనకి ఏమొచ్చింది 70 వచ్చింది. ఆఫ్టర్ దట్ మనకి ఏమొచ్చింది, అన్డిఫైన్డ్ వచ్చింది. సేమ్ వీటిని నేను కాపీ చేసుకొని ఏం చేస్తానంటే విత్ వేర్ వేరియబుల్ కీవర్డ్ యూజ్ చేసుకొని ఇస్తాను. అండ్ కన్సోల్ డాట్ ఇంతకు ముందు వచ్చిన అవుట్పుట్ కి ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఇంతకు ముందు మనకు
ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ మనకు వచ్చింది. సో విత్ యూజింగ్ దిస్ వేర్, సో వేర్ అనే డేట్ ఈ వర్డ్ యూజ్ చేసుకొని మనము రెండు వాల్యూస్ ని రన్ చేసిన, ఐ మీన్ ఆటోమేటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకొని ప్లస్ చేసిన సేమ్ రిజల్ట్ వచ్చింది. వితౌట్ వేర్ కీవర్డ్ యూజ్ చేసుకొని చేసిన మనకు సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో వీటి యొక్క యూసేజ్ అని నేను చెప్పాను కదా, వేర్ యొక్క యూసేజ్ ఏంటంటే మనకు లైక్ సమ్ గ్లోబల్ లెవెల్లో వేర్బుల్స్ ని డిక్లేర్ చేయడం కోసం వేర్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తాం. గ్లోబల్ లెవెల్లో అంటే ఇన్ కేస్ మనము వెబ్ పేజ్లో ఆర్ ఎల్స్ జావా స్క్రిప్ట్లో ఎక్కడో ఒక దగ్గర ఒక వేరియబుల్ని కనుక క్రియేట్ చేశామంటే, సో ఆ యొక్క వేరియబుల్ని త్రూ అవుట్ ది వెబ్ పేజ్ మనం ఎక్కడ కావాలన్నా యూజ్ చేసుకోగలం యూజింగ్ దట్ వేరియబుల్ నేమ్. సో మళ్ళీ చెప్తున్నాను, క్లియర్గా వినండి. వన్స్ మనం వేర్ అనే కీవర్డ్ని కనుక యూజ్ చేసి ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసామంటే, ఆ యొక్క వేరియబుల్ని మనము త్రూ అవుట్ ది వెబ్ పేజ్ ఎక్కడైనా మనము ఆ యొక్క వేరియబుల్ని యాక్సెస్ చేసుకోగలం. సో కమింగ్ టు లెట్, సో లెట్ అన్నది మనకు బ్లాక్ లెవెల్ వర్క్ చేస్తుంది. సో బ్లాక్ లెవెల్ అంటే మనము పర్టికులర్ ఫంక్షన్ లో కనుక ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసామంటే ఆ ఫంక్షన్ బ్లాక్ లో మాత్రమే అది వర్క్ అవుతుంది. సో రిమైనింగ్ బ్లాక్ లో మనకు వర్క్ అవుతుంది. దాని గురించి ఇన్ డెప్త్ గా నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. బట్ ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలో అర్థమైందో, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఒక వెబ్ పేజ్ ని ఓపెన్ చేసి అందులో ఇన్స్పెక్ట్ లోకి వెళ్ళి కన్సోల్ అని ఉంటుంది. ఈ కన్సోల్ ని ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఇక్కడ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు జావా స్క్రిప్ట్ అలర్ట్ యూజ్ చేసుకుందాం. సో అలర్ట్ అలర్ట్ లో అలర్ట్ హాయ్ అని ఇస్తే మనకేమొచ్చింది, ఇక్కడ హాయ్ అని ఒక అలర్ట్ మెసేజ్ అనేది వచ్చింది. సో ఇలా మనకు అలర్ట్ అనేది యూస్ అవుతుంది. ఇన్ కేస్ ఇందులో కావాలంటే మనము వార్నింగ్ వార్నింగ్ ఎంటర్ వార్నింగ్ ఎంటర్ వ్యాలిడ్ పాస్వర్డ్ అని ఇస్తే మనకు సేమ్ ఈ యొక్క డబుల్ కోర్స్ లో ఏ కంటెంట్ అయితే మనం ఇస్తాము కంటెంట్ అన్నది ఇలా అలర్ట్ మెసేజ్ రూపంలో కనిపిస్తుంది. మోస్ట్లీ మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే మన యొక్క సమ్ వెబ్ పేజెస్ లో ఇలా మీకు అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీరు ఓటీపీ ఎంటర్ చేయకుండా సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తున్నప్పుడు ఇలాంటి ఎంటర్ ఓటీపీ అనే ఒక అలర్ట్ మెసేజ్ అనేది వస్తుంది. సో లైక్ పాస్వర్డ్ చేంజ్, పాస్వర్డ్ కనుక ఇన్వాలిడ్ అయితే సో ఇన్వాలిడ్ పాస్వర్డ్ అనేసి అలర్ట్ మెసేజ్ అనేది వస్తాయి. అవి ఎలా వర్క్ అవుతాయి అంటే యూజింగ్ దిస్ అలర్ట్ మెథడ్. ఈ అలర్ట్ మెథడ్ యూజ్ చేసుకుని మనం వాటిని డిస్ప్లే చేయగలం ఇలాంటి అలర్ట్ మెసేజెస్. ఈ అలర్ట్ మెసేజెస్ లోపల మనం ఏ యొక్క కంటెంట్ ఆర్ ఎల్స్ ఏమి డిస్ప్లే అవ్వాలి ఏంది అలర్ట్ మెసేజ్ అనే దాన్ని మనము ఇక డబుల్ కోర్స్ లో పాస్ చేస్తాం.
మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇలా ఒక వెబ్ పేజ్లో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి కన్సోల్ మీద క్లిక్ చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు.